ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ, ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జై ఓ బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నాకు నేను కింద స్థాయి నుంచి నా ఊరు చిన్న పల్లెటూరు, మా విలేజ్ 151 ఉన్న గడప ఉండే విలేజు, చిన్న గ్రామంలో అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజు, నియోజకవర్గానికి కూడా బార్డరు. నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్లో నేను రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజుల్లో వచ్చాను. ఈరోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, అంత ఆ పదవి నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న పెద్ద అన్నగా మాకు మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోయలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించినందువలన నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది, అక్కడ ఏదైనా కాన్స్టెన్స్ మీకు హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో, అదేవిధంగా 2 నియోజకవర్గ 2 జిల్లాల్లోన నువ్వు కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పొడి చేసేదానికి నేను సుమకంగా ఉన్నానని చెప్పి నేను దాని గురించి నేను అసలుకి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి అని నేను అడగలేదు. కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నేను నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి, ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకునేది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే ఒక నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అది అవస్థం, ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఒక ఫ్రెండ్లీగా
నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను. మీరు ఒక్కొక్కసారి చెప్పాడు అన్ని విషయాలుగా. నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను, అప్స్కెండింగ్ అయిపోయినాను, కనుమరుగైపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెర ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు. కానీ డికే శివకుమార్ కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకు అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా మంత్రి మా బాగోగాలు ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను. ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడున్న నియోజకవర్గం పక్క పక్కన ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాము. అంతేదానికి కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను. బీసీలకి ఇంపార్టెంట్గా ఇస్తారనే దానికి కొన్ని విధంగా జరిగిండొచ్చు, కొన్ని దగ్గర లేదని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక మాస్గా చెప్పాలంటే నేను ఒక మాస్ నేను చెప్పాలంటే ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం, నా అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు అని చెప్పేసి ఎవరైనా అడగచ్చు క్వశ్చన్, నా అనే పదానికి న్యాయం జరగలేదనేది. ఈరోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగింది అనేది మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు 14 నియోజకవర్గంలో ఒక ముస్లింసు, ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీ. నా భాషలో చెప్పాలంటే ఇలాగ చెప్పచ్చు, పెత్తందారులు పెద్దల భాషలో చెప్పాలంటే అది కూడా చెప్పాలంటే చెప్తాను. చెప్పమంటావా? పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మహాస్ జిల్లాలు పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు, బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలు. పెద్దలంటే కొంతమంది ఈ చిన్న కులాలని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప పదవులు అంటే, నేను స్పష్టంగా నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక బోయని తీసేసినాడు, ఒక తురుకోళ్ళు తీసినారు, ఇద్దరు ఎస్సీలు తీసినారు, ఒక మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు. పెద్దలు మాటలు మాట్లాడారు, నేను కాదు మాట్లాడేది. పెద్దదారులు పెద్దలు ఉన్నారే నియోజకవర్గ అగ్గక్క ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ చిన్నకాలు పేరు కులాలతో పిలుస్తుంటారు వాళ్ళు. ఆ రకంగా నేను చెప్తున్నాను. ఆ బాధ నా అనే పదానికి ఇక్కడ చెప్పాలంటే 11 నియోజకవర్గాల్లో యాసిడ్స్ ఉన్నవి. మా ఆ 4 నియోజకవర్గాల్లో అన్యాయం జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. ఒకటే సమానంగా మీరు నన్ను అడగద్దండి. మీరు మీడియా సోదరులకు మీరు అందరికీ తెలుసు, మరి నన్ను ప్రశ్నిస్తే అది మంచిది కాదు. మీరే తెలుసుకోవాలా, మీరే తెలుసుకొని మీరు ఉన్నింది నేను చెప్పిన విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తున్నా సూటిగా మీరు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు నేను కోరుకుంటున్నాను. సరే, ఇది కూడా మంచి క్వశ్చనే. ఆ రోజుల్లో నేను 2019 ఎన్నికల నేను మంత్రి పదవి అయిన తర్వాత 2022 వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను. మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను. కానీ 22 తర్వాత ఆయన 22 తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు. శిల్పి అంటే మీకు తెలుస్తుందా? ఇప్పుడు గుడిలో దేవాలయాల్లోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు, శిల్పంగా మారిపోయినాడు. ఆ శిల్పానికి 22 నుంచి పదాలు రావు. ఆ శిల్పాలకి శిల్పానికి పూజారులు ఉంటారే, పూజారులు ఇద్దరు పూజారులు ఉన్నారు. ఇద్దరు పూజారులని మీరు అడుగుతారా? నేనే చెప్పమంటావా? ఇద్దరు పూజారులు ధనంజయ రెడ్డి అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇద్దరు పూజారులు. ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు. ఆ వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా, శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు. వాళ్ళే పూజారులు ఇద్దరు. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు, కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారు వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు, కానీ భక్తాదులకి పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం, మీరు రాసుకోవచ్చు. పూజారులు వారసులు కాదు,
విగ్రహానికి పూజారులు పూజారులు ఉంటారే, ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు పూజారు, వారు వారసులు అంటే కావచ్చు, వాళ్ళు వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళు వారసులు ఉన్నారు కదా, పక్క పక్కల నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు, ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు వారసులు. ఇంకా వారసులు అంటే మీరు మీరే రాసుకోవచ్చు, నేను నా నోటంటే మరి ఎందుకు చెప్పాలా, నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మీ మూడేది సోదరికి కొంచెం దొరికితేనే మీరు వివరించి రాస్తారు కాబట్టి. అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి, సొంత పిల్లలే అని అనుకోండి, నేను సొంత పిల్లలే అనుకోండి. ఇప్పుడు పూజారులకి సొంత పిల్లలు అంటారా, వేరే పరాయి భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి. నేను ఒక భక్తుణ్ణి, నాకు న్యాయం జరగలే, ఆడ ఉన్న పూజారులకి న్యాయం జరుగుతుంది, పూజారుల కొడుకులకే వారసత్వానికి న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. అబ్బాయి అంటే అబ్బాయి కాదండి, మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలుగా చెప్పేది, ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు, మరి చెప్పాలా అనుకోవచ్చు. నాకు పర్సనల్ విషయం అనుమానం అంటే, నేను దాదాపుగా 5 సంవత్సరాలు ఎంపీ మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనే ఒక డోన్ నియోజకవర్గానికి ఒక మంత్రి, ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా, నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాను. ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం అభివృద్ధి చెందా. ఈరోజు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది, నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా ఎక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది. అక్కడ డోన్లో అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన మంత్రి నువ్వు మంత్రి అయినప్పుడు నాకు ఒక బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పాలంటే నా పదవి ఉంది కానీ బీసీలకి పవర్ లేదనే దానికి ఇంకా మీరు మీడియా సోదరులు ఎట్లా రాసుకుంటారు రాసుకోండి, అది నేనేం చెప్పలేను, నా నోటేం చెప్పలేదు. నేను ఏం చెప్పినా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నన్ను ఆ నియోజకవర్గంలో నీకు బలం లేదని చెప్పిన విధంగా నా నియోజకవర్గం బలం ఎందుకంటే ఈరోజు ఏం వర్కులు జరగలేదు. వేదావతి నది ఉంది, అది ఎక్కడ ఉన్నా అక్కడే ఉంది, నాకు 220 ఉంది, అది ఎక్కడ బిల్లులు కాకుండా అట్లా స్టాప్ అయిపోయింది. ఈ 2 రైతులకి మంచి జరిగేదానికి ఉంది కాబట్టి వాళ్ళు పని చేయలేదని చెప్పేసి నాకు కూడా పని చేయలేదప్ప మా ఎమ్మెల్యే మంత్రి అన్న వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఆ క్యాస్ట్ అని చెప్పలేను కానీ ఆయన ఒక సమర్థవంతుడు, మరి నేను అసమర్థవంతుడు అని నాకు ఏదనేది చెప్పేదానికి నాకు ఇది లేదు కాబట్టి ఏదేమైనా నాకు అన్యాయంగా ఈరోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పి నేను స్పష్టంగా నా పైన ప్రేమగానే అనుకోవచ్చు, ప్రేమ అనురాగాలు అన్నీ కూడా ఉన్నా కూడా అయినా ఏదేమైనా కూడా నా ఆ ప్రేమ ఎందుకంటే నేను ఒక కరడు కట్టిన తీవ్రవాదిలాగా పనిచేసిన పార్టీకి, ఎక్కడున్నా కూడా నేను కరడు కట్టిన తీవ్రవాదిగానే పనిచేస్తా, పనిచేసినాను కూడా కాబట్టి అన్ని విధాలుగా నాకు అనుభవం ఇచ్చాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడు కట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను. నా పాత్ర ఇప్పుడు నా పాత్ర ఎలా అని అనుకుంటారు చెప్పండి. ఇప్పుడు నేను ఒక లేబర్ మినిస్టర్గా ఉన్నాను, నాకు ఎంతోమంది నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతోమంది కూడా నేను నియోజకవర్గాలు జిల్లాలకు పోతే అన్న మీ లేబర్ మినిస్టర్ నుంచి నాకు ఏమన్నా మీరు ఫండ్ ఇస్తారా, లేదంటే లేబర్ మినిస్టర్ నుంచి మీరు ఏమన్నా నాకు సాయం చేయగలరంటే నేను ఎప్పటికి కూడా వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, అన్నా నేను ఇచ్చేది మీకు అమ్మఒడి ఇస్తాను, చేయి ఇస్తాను, ఆసరా ఇస్తాను, వృద్ధాప్య పింఛన్ ఇస్తాను, అందుకు తప్పితే నేను నా లేబర్ మినిస్టర్ నుంచి నేను ఏమి ఇవ్వగలను, ఇచ్చేదానికి నాది ఏం లేదన్న చెప్పి ఎన్నోసార్లు కూడా మా సహచరులు జిల్లాలు అన్ని జిల్లాలు నేను తిరిగినప్పుడు కూడా ఈ మాట వచ్చినప్పుడు నేను ఎలాగే చెప్పాను, నా చేత అంటే నేను ఇచ్చేదానికి ఏముంది ఏం లేదని చెప్పి కూడా చెప్పాను. ఇప్పుడు సీఎం దృష్టి అంటే కొంతమంది పెద్దలు మధ్యలోనే ఉన్నారు, ఆ పెద్దలకి నేను ఎన్నోసార్లు అడిగినాను, అయినా కూడా అన్న నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలా వెనుకబడిన నియోజకవర్గము, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. అక్కడ ఉండేది ఒక నల్లమట్టి
కంకర్రాళ్ళ తప్ప ఏది లేదు. కాబట్టి నా నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగినప్పుడు అది లేకున్నప్పుడు నాకు బాధగా ఉంది. నేను అడ్డుకుంటారా అడ్డుకోరా అనేది నేను చెప్పలేదు, కానీ నాకంతా న్యాయం జరగలేదని నేను చెప్పాను. సజ్జల గారు ఆయన వారసులకే చేసుకుంటున్నారని చెప్పి అన్నారు. సరే, ఆయన అంటే రాజకీయాల్లో ఉన్నారు. ధనంజయ రెడ్డి గారు ఆయన ఐఏఎస్, ఆయనే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఆయన మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన ఐఏఎస్ అది అధికారి, ఆయన ఒక అధికారిగా తన విధులు నిర్వహిస్తాడు, కానీ రాజకీయాలతో ఆయనకే సంబంధం. మీకు మరి నన్ను ఈ క్వశ్చన్ వేస్తున్నారు, మీకు తెలుసు ఆయన ఈ ఆ పార్టీకి ఎంత శ్రేయ అభిలాషిగా పనిచేస్తున్నారో మీకు తెలుసు కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారంటే అది మంచిది కాదు. మీలాగే నేను కూడా ఒక నేను ప్రభుత్వానికి పనిచేస్తాడా ఇంకోటి పనిచేస్తాడు కాదు, ఆయన పనితీరు మాత్రము స్పష్టంగా మీరే తెలుసుకుని రాయండి అని చెప్పేసి నేను స్పష్టంగా ఈ విషయంలో జరిగిన ఇబ్బంది ఆయన ద్వారా మీ పర్సనల్గా జరిగిన ఇబ్బంది. నేను ఎప్పుడు చూసినా కూడా నేను బిల్లులు అడిగినప్పుడు ఈరోజు చేస్తాం రేపు చేస్తాం ఈరోజు అయిపోయింది అనేది చెప్పడం తప్ప నాకు న్యాయం జరగలేదని నేను చెప్పాను. డైరెక్ట్గా సీఎం గారిని కలవచ్చు సార్, మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు, సీఎం గారిని డైరెక్ట్ కలిసే అవకాశం లేదు, కలవచ్చు చెప్పొచ్చు సార్. ఎన్నిసార్లు కూడా నేను కలిసినాను, కలిసినప్పుడు కూడా నాకు ఆయనకి ఉన్న బంధాలు అనుబంధాలు అని చెప్పాలన్నా కూడా బాగానే పలకరింపులు అన్ని విధాలుగా ప్రేమ ఉంది. కాబట్టి ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధ చేయలేదు. అది ఏమో కానీ నాకు బాధ ఏమంటే నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధపడుతున్నాను అంతే. చంద్రబాబు చాలాసార్లు విమర్శలు చేశారు, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ సహజంగానే విమర్శలు, ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చింది కాదు, స్వతంత్రం వచ్చి మనం రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని అంటుంటారు ఇక్కడ అంటుంటారు, అది సర్వసాధారణమే అని చెప్పుకోవచ్చు. దాంట్లో నాది ఒక భాగమని నేను అనుకుంటున్నాను. లేదు, ఆ రకంగా నేను ఆ రకంగా నిర్ణయం లేదు. అది ఏదేమైనా కరడుగట్టుగా నేను కరడుగట్టిన తీవ్రవాది అంటారు చూడు, దాంట్లో ఆ వారసత్వానికి చెందిన వ్యక్తిని అని చెప్పేసి నేను ఎక్కడ పోయినా కూడా నేను అజాత శత్రువు అనేది లేదు. నా నియోజకవర్గంలో చూడండి, అక్కడ టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ ఏ పార్టీలు కూడా అన్ని కులాలు చూడద్దని మతాను చూడద్దనే ఒక భావన నాలో కూడా ఆ కులాలు చూడలేదు, పార్టీలు కూడా చూడుకోనట్ల ఈరోజు నేను ఆ రకంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కూడా నన్ను మంచిదే అనుకుంటారు, కానీ ఆయన వస్తే శత్రుతుగా ఉండే మాట ఎక్కడ లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. పనిచేసినాం, నేను టీడీపీలో పనిచేసే దాదాపుగా 83 సంవత్సరాలు నా చిన్నతనం నుంచి కూడా నేను టీడీపీ పార్టీలో ఉండి ఒక ఏజెంట్గా నేను టీడీపీలో ఉన్నాను. నాకు 2001లో ఎంపీటీసీగా పోటీ చేసినాను, 2006లో జడ్పీటీసీగా తెలుగుదేశం జడ్పీటీసీగా ఉన్నాను, 2009లో జడ్పీటీసీగా దాన్ని రాజీనామా చేసిన తర్వాత 2009లో ప్రజారాజ్యంగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఏది పార్టీ ఏదైనా కూడా ఆలూరు నియోజకవర్గమే కాదు, రాయలసీమలో 2 జిల్లాలు మేజర్గా ఉన్న మా కమ్యూనిటీ సందర్భంగా అన్ని విధాలుగా 2 నియోజకవర్గాలు పనిచేయాలనేది నాకు స్పష్టంగా చెప్పినారు. కాబట్టి నేను ఏదైనా చేస్తే స్పష్టంగా ఎక్కడున్నా కూడా స్పష్టంగా నేను చేసే సాయం చేస్తానని చెప్పి లేదు, నేనే పోటీ చేస్తున్నా. లాజిక్ అనే దానికి ఏం లేదు, కానీ నేను పెరిగిన నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలు ఒక అన్న తమ్ముడుగా ఒక సోదరుడిగా నేను పనిచేశాను. నేను పుట్టిన ఊరు కూడా సాయం చేయాలని ఒక ఉద్దేశంతో గుంటకల్ నుంచి నేను పుట్టిన ఊరు కాబట్టి అక్కడి నుంచి కూడా నేను
రాజకీయం చేయాలని చెప్పేసి నేను అక్కడ కొడి చేయాలి. ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు, అదే అదే నేను అంతా అన్నా మొత్తం రాష్ట్రంగా నేను మాట్లాడలేను కానీ మా కాన్స్టిట్యూన్సీ అదే చెప్తున్నాను కదా, ఈ రెండు వేదవతి కావచ్చు నగడం కావచ్చు అవి వచ్చింటే రైతులకు కొంచెం మంచి జరిగేది అయిండేది, అది జరగలేదు కాబట్టి వద్దలేను అవి ఎందుకు. ఇప్పుడు మీ అందరికీ అన్నా ఇది ఒక వర్గీకరించుకోకుండా నేరుగా నేనేం మాట్లాడాను అది చెప్పండి, నేను ఏదైనా నా తప్పులుంటే మీరే క్షమించి మీరే దాన్ని పాజిటివ్గా రాయండి అని చెప్పేసి మీడియా సోదరులకి నేను నమస్కారం.